యావరేజ్ యావరేజ్ మూవీ. లోకేష్ కనుక స్టైల్ కనిపిలే. అవును యావరేజ్ మూవీ. లాస్ట్లో లింక్ పెట్టినాడు, దాన్ని కరెక్ట్గా ఇచ్చేయండి. లేదు యావరేజ్ 2.5 అంతే అంతే. యావరేజ్ మూవీ చూడొచ్చు ఒకసారి. యావరేజ్ మూవీ. లోకేష్ కనకరాజ్ స్టైలే లేదు ఇంట్లో. అసలు డైరెక్టర్కి నేను లోకేష్ కనకరాజ ఏరో డబ్బా డైరెక్టర్ అనుకుని వచ్చా. లోకేష్ కనకరాజ్ అనుకోలే నేను. సినిమా చూసిన స్టార్టింగ్ నుండి లాస్ట్ వరకు లోకేష్ కనకరాజ్ సినిమానే అనిపించలే నాకు. పర్వాలే బాగా ఎక్స్పెక్టేషన్ మించి లేదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మటుకు బాగుంది. స్టోరీ పరంగా కొంచెం రొటీనే, కొంచెం డల్గానే ఉంది. విక్రమ్ అంత లేదు సినిమా. లేదు విజయ్ యాక్టింగ్ బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ హైలైట్. విలన్స్ పర్వాలే. విక్రమ్ అంత లేదు సినిమా. ఇద్దరు అర్జున్ సంజయ్ దత్ పర్వాలే. సెకండ్ హాఫ్ కొంచెం ఉంది. సాంగ్స్ తక్కువ. బ్యాక్గ్రౌండ్ స్కోర్ హైలైట్. స్క్రీన్ ప్లే కానీ రొటీనే. మెయిన్ కథ లేదు అంతే. అంతే విజయ్ కోసం చూడొచ్చు. యాక్టింగ్ అంతే. ఫ్యామిలీ ఆడియన్స్కి ఫ్యామిలీ స్టోరీ పెట్టేసినాడు అంతే. లోకేష్ కనకరాజ్ స్టైల్ లేదు. విలన్స్ అదే అర్జున్ సర్జన్ సంజయ్ దత్ వాళ్ళు బాగుంది. యాక్టింగ్ అంతే పర్వాలే అని చెప్పుకో. ఇదేం లేదు విక్రమ్. ఆ రేంజ్ లేదు విక్రమ్. ఖైదీ ఆ రేంజ్ లేదు. బాగుంది బ్రో సినిమా బాగుంది. కొద్దిగా లాస్ట్లో విక్రమ్ సీన్ని మిక్స్ చేశాడు. విక్రమ్ ఇంటర్లింక్ చేశాడు. సినిమా అయితే బాగుంది. బీజిఎం బాగుంది. విజయ్ ఆ స్లాగ్ ఆయన స్లాగ్ అన్నీ బాగున్నాయి. ఓవరాల్గా గుడ్. అంత లేదు, అంత అనిపించలేదు. అంత ఎక్స్పెక్టేషన్స్ అయితే లేవు. కానీ విజయ్ ఫ్యాన్ బేస్కి వెళ్ళిపోతుంది సినిమా. నచ్చేస్తుంది. దసరా హాలిడేస్ ఫస్ట్. సెకండ్ థింగ్ అంటే 10 డేస్ హాలిడేస్ కదా. ఇంకా రేపు సినిమా బట్టి టైగర్ నాకు ఇష్టం. అది ఎలా ఉంటుంది బట్టి నాకు ఆడుతుంది సినిమా. మరీ విక్రమ్ అంత లేదు బట్ గుడ్ మూవీ. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ సీన్ బాగుంది. క్లైమాక్స్ వెరీ గుడ్. కొద్దిగా ల్యాగ్ ఉంది. మధ్యలో కొద్దిగా ల్యాగ్ ఉంది. సినిమా అయితే బాగుంది. ఓవరాల్ వెరీ గుడ్ మూవీ. విజయ్ హైలైట్. డ్యాన్స్ బాగా వేసాడు. బీజిఎం వెరీ గుడ్. స్టోరీ పర్ల గుడ్. బాక్స్ ఆఫీస్ మెడల్ తిరిగిపోతాయి. చాలా బాగుంది సినిమా. ఫైట్స్ అయితే అరాచకం. బ్యాక్గ్రౌండ్ అయితే అర్జున్ అయితే అర్జున్ సంజయ్ దత్ అంతా వేరే లెవెల్లో. లియో అయితే క్లైమాక్స్ అయితే ఇంకా హైలైట్. త్రిష అయితే చెప్పకూడదు. త్రిష అందరూ ఓవరాల్ బాగుంది సినిమా అయితే. బీజిఎం అయితే పెద్ద ప్లస్ పాయింట్ అదే ఇప్పుడు సినిమాకి. పెద్ద ప్లస్ పాయింట్ అదే సినిమా. ట్విస్ట్ హైలైట్. ట్విస్ట్ బాగుంది. ల్యాగ్ ఎక్కడ అనిపించదు బ్రో. సినిమా అయితే అరాచకం. ఇది లియోగా నా ఏంది ఇంత బడాయి సినిమా ఎక్కడ చూసిన. విక్రమ్ ఖైదీ మాస్టర్ ఈ మూడు ఒక ఎత్తు అయితే ఇదన్నీ దించేదానికి వచ్చింది అంతే తప్ప ఆయన డైరెక్షన్ అసలు వీక్. చాలా వీక్ అయిపోయినాయి. ఏంది ఎక్స్పెక్టేషన్ అసలు చూస్తానే ఇంటికి పోదాం అనిపిస్తుంది. ఎప్పుడు పుర్రా స్వామి తలుపులు తెరిచేది ఇంటికి పోదామే అని అన్ని కాన్సెప్టే ఉన్నది తప్ప ముందేం జరుగుతుంది తర్వాత ఎవరు వస్తారు అనేది పెద్ద చెప్పుకునేది ఏం లేదు. ఆ విలన్ డబ్బా విలన్ సంజయ్ దత్ ఎంత మంచి విలన్. అంత మంచి విలన్ డబ్బా చేసి పాడదెప్పితే ఆయన క్యారెక్టర్కి న్యాయం చేసినారు అంతే తప్ప మనకి అంత అనిపించదు ఏం లేదు. ఊరికే 1.5 వీచ్ అంతే రేటింగ్. అది ఎవరికి విజయ్ దళపతికే 1.5 అది కూడా ఎక్కువే నా దృష్టిలో. ఏం బాగలా ఫస్ట్ హాఫ్లో లేచి వెళ్ళిపోవచ్చు. చాలా లాగినా మైండ్ ఒక పక్క ఈ పక్క ఈ పక్క ఉండే మూవీ ఈ పక్క వెళ్ళిపోతుంది. ఏం లేదు. ఏం నచ్చలేదన్నా ఫైట్. ఏం నచ్చలేదు అసలు. వేస్ట్. విజయ్ దళపతి యాక్టింగ్ ఓకే అంతే తప్ప ఈ డైరెక్షను స్లో డైరెక్షను అసలు ఒకడు ఒక విలన్ ఎందుకు వస్తున్నాడో తెలియదునా. ఏంది అసలు ఈ పక్కుండే మైండ్ ఈ పక్క వెళ్ళిపోయి ఆడాడో వెళ్ళిపోతుంది. సినిమా పై ఒక మూవీ అంటే ఎట్లా ఉండాలి. మూవీ లాక్కో వెళ్ళిపోయినా మనమే అంతేకే.
అంత ఆకర్షించాల మూవీ అనేది. అయ్యో ఆ బ్యాక్గ్రౌండ్కి తప్పులు పడితే, ఆయన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తప్పులు పడితే మనము ఇంకంతే.